తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే విధంగా ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా వైఎస్ఆర్ టీపీ అధ్యక్షులు చొక్కాల రాము పేర్కొన్నారు. వైఎస్ఆర్ టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర 3500 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చొక్కాల రాము మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయంగా మారిపోయిందని ప్రజలను రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తుంది అని పేర్కొన్నారు. షర్మిల ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో వైఎస్ఆర్ టీపీ రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయం అని సందర్భంగా రాము పేర్కొంటూ ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ టీపీ అనుపెరుగని పోరాటం చేస్తుంది అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలన ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే విధంగా ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా వైఎస్ఆర్ టీపీ అధ్యక్షులు చొక్కాల రాము పేర్కొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షురాలు చేస్తున్న పాదయాత్ర 3500 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా పాలన సాగిస్తుందని, రాజన్న రాజ్యం కోసం ప్రజలకు సుపరిపాలన అందించడం కోసం వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తుంది అని పేర్కొంటూ రానున్న రోజుల్లో అధికారం చేపట్టడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల గారు మరి ఏదైతే ప్రజా ప్రస్థానం పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పది గడప గడపకు పేరు మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేటికి 3500 కిలోమీటర్ల అయిన శుభ సందర్భంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మరి ఘనంగా కేకు కట్ చేయడం జరిగింది. ఈ ప్రజా ప్రస్థాన యాత్ర ప్రతి పేదవానికి, ప్రతి కార్మికునికి, ప్రతి కర్షకునికి, ప్రతి రైతుకు, ప్రతి నిరుద్యోగునికి మరి సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి అందాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ అన్యాయాలను ఎదుర్కొనేందుకే మరి ఈ ప్రజా ప్రస్థానం పేరు మీద మరి పాదయాత్ర చేసిన సందర్భం మన అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా 3500 కిలోమీటర్లు దాటిన ఒక మహిళగా, ఒక లేడీగా ఇలా ప్రపంచంలో ఎవరూ చేయలేనటువంటి పాదయాత్ర ప్రతి గడప గడపకు పోయి నేనున్నాను నేను విన్నాను అని చెప్పి ఇలా షర్మిల గారు పాదయాత్ర చేస్తా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి పేదవాడు కూడా దగ్గరికి వచ్చి ఎంత అతుక్కొని అక్క మేమున్నాము మీ ఎంత మేమున్నాము.